నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ రిలీజ్ అయింది సోషల్ మీడియాల ద్వారా ట్రైలర్ ను దర్శకుడు తేజ విడుదల చేశారు దీన్ని హీరో రానా షేర్ చేశారు నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ సొంత పతాకంపై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు ఈ సినిమాలో సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు బాహుబలిలో బల్లాల్ దేవుడు కనిపించిన రానా జోగేంద్ర ఇందులో కనిపిస్తున్నారు యాక్షన్ అండ్ రొమాన్స్ పండించే హీరోగా రానా ఇందులో కనిపించనున్నాడు జోగేందర్ గా తన క్యారెక్టర్ తో దుమ్ము రేపేందుకు రెడీ అవుతున్నాడు రానా పంచకట్టులో రానా లుక్ డైలాగ్ సూపర్ అనిపించాయి కాజల్ తో రొమాన్స్ సీన్లు డైలాగ్ డెలివరీ అదిరింది ఇక కేత్రీనా సిగరెట్ కాల్స్ తో కనిపించింది అలాగే తనకెళ్లిన బర్ణి అశుతోష్ రానా కాజల్ అగర్వాల్ కేత్రీనా నవదీపు కీలక పాత్రలు పోషిస్తున్నారని నేనే రాజు నేనే మంత్రి నాలుగు భాషల్లో రిలీజ్ కానుందని ఇంతవరకు బాగానే ఉన్న సినిమా ట్రైలర్ వచ్చిన ఒక డైలాగు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి భరణి నేనే సీఎం నని మర్చిపోకు అని అనగానే రానా వంద మంది ఎమ్మెల్యేను తీసుకెళ్లి స్టార్ హోటల్లో పెడితే సాయంత్రానికి నేను సీఎం అవుతాను అంటూ ఇప్పుడు ఈ డైలాగు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది ఏపీ సీఎం నే టార్గెట్ చేశారన్న రూమర్స్ షికారవుతున్నాయి రానా డైలాగ్ నారాకే అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఆనాడు ను గద్దెదించాలని ఎన్టీఆర్ కొడుకును బాలకృష్ణ హరికృష్ణతో సహా ఎమ్మెల్యేలందర్నీ వైశ్రాయి హోటల్కి తరలించి ప్రలోభ పెట్టి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు కుర్చీ లాగేసుకున్నారు వాదన ఉన్నాయి అలాంటి సందర్భంలో ఈ డైలాగ్ సంచలనం సృష్టిస్తున్నాయి